డ్యూ డేట్ అంటే ప్రసవం అయ్యే తారీఖు అలాగే నెల ఎలా లెక్క కట్టాలి అని కొందరు వ్యూయర్స్ అడుగుతున్నారు. చాలా సులభంగా డ్యూ డేట్ అండ్ మంత్ తెలియజేసే రెండు విధానాలను ఈ వీడియోలో మీకోసం అందిస్తున్నాం. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. ఒకవేళ ఏ స్త్రీ అయినా అక్టోబర్ 31న చివరిసారి బహిష్టు అయిందనుకుందాం. ఆ బహిష్టు అయిన రోజుకి 7 రోజులు కలపగా నవంబర్ 7వ తేదీ అవుతుంది. ఇటువంటి వాళ్ల విషయంలో నవంబర్ 7 నుంచి డిసెంబర్ 7 వరకు ఒక నెల అవుతుంది. అందుకని అక్టోబర్ 31 బహిష్టైనా 7 రోజులు కలపగా నవంబర్ మాసంలో 7వ తారీఖు అయింది. కనుక అక్టోబర్ నవంబర్ 2 వదిలేసి డిసెంబర్ నెల నుంచి 9 నెలలు లెక్క కట్టాలి. ఈ రకంగా లెక్క కడితే అక్టోబర్ 31న బహిష్టైన స్త్రీకి ఆగస్టు 7న కాల్పవుతుంది. ఏ స్త్రీ అయినా అక్టోబర్ 10న చివరిసారి బహిష్టైందనుకుందాం. ఆ 10కి 7 కలపగా 17 అవుతుంది కదా. ఇలా కలపగా అక్టోబర్ 17 అనగా అక్కడి నుంచి కేవలం 3 నెలలు వెనక్కి లెక్క కట్టాలి. అంటే సెప్టెంబర్ ఆగస్టు జులై అని వెనక్కి లెక్క కట్టాలి. ఇలా నిండా 3 నెలలు వెనక్కి లెక్కగడితే రాబోయే సంవత్సరం జులై 17వ తేదీ ఆమె కాన్పయ్యే రోజు. ఈడిడి అంటే డాక్టర్ ఇచ్చిన ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ కొన్ని రోజుల ముందు లేదంటే ఆలస్యంగా ఎప్పుడైనా డెలివరీ కావచ్చు, కాబట్టి ప్రిపేర్డ్ గా ఉండాలి. ఇంకొన్ని కేసులో కాన్పు కోసం ఇచ్చిన డేట్ దాటి వారం దాటినా నొప్పులు మొదలు కావు. అదే అవుతుందిలేని ఇంట్లో కూర్చోవద్దు, డాక్టర్ని సంప్రదించాలి. సక్రమంగా పీరియడ్స్ రాని వాళ్ల మాటేంటి అని మీరు అడగొచ్చు. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి బహిష్టు అయ్యే వారి విషయంలో ఆఖరిసారి బహిష్టైన డేట్ ప్రకారం ఈడిడి లెక్క వేసినా కూడా ఆ ప్రకారం జరగకపోవచ్చు. ఎందుకంటే అండం ఎప్పుడు విడుదలైందో తెలియదు కదా. అలాగే కొందరు స్త్రీలలో అప్పటికే ఒకసారి ప్రసవమయ్యి మరలా బహిష్టు మొదలు కాకముందే గర్భం రావచ్చు. ఇక్కడ కూడా అండం విడుదలై ఉంటుంది కానీ నెలసరి రాదు. ఇలాంటి స్త్రీలలో డాక్టర్ చెకప్ మేరకు ఉజ్జాయింపుగా డ్యూ డేట్ క్యాలిక్యులేట్ చేయటం జరుగుతుంది. ఇక ఖచ్చితంగా అయితే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ చెప్పడం కుదురుతుంది. నేడు ఇంటర్నెట్ లో అనేక సైట్స్ లో డ్యూ డేట్ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి. కేవలం ఒక్క మౌస్ క్లిక్ తో డ్యూ డేట్ తెలుసుకోవచ్చు. అటువంటి సైట్స్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి, గమనించగలరు. హెచ్ఎంబి లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రియారిటీ బేసిస్ పై సమాధానాలివ్వబడును. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు హెచ్ఎంబి లివ్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ రోజే హెచ్ఎంబి లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. టెస్ట్స్ అన్నవి బీటా హెచ్సిజీ అన్న దాని మీద డిపెండెంట్ అయి ఉంటుందన్నమాట. ఈ బీటా హెచ్సిజీ అన్నది మన ప్లసెంటా ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ప్లసెంటా నుంచి వచ్చి రిలీజ్ అయ్యే హార్మోన్. అది మనం యూరిన్లో టెస్ట్ చేయొచ్చు, బ్లడ్లో టెస్ట్ చేయొచ్చు. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే యూరిన్ టెస్ట్ ఈజ్ ఓన్లీ అ క్వాలిటేటివ్ అనాలిసిస్, అంటే టెస్ట్ పాజిటివా నెగిటివా అంతవరకే చెప్తుందన్నమాట. బీటా హెచ్సిజీ అంటే సీరం బ్లడ్ నుంచి తీసిన బీటా హెచ్సిజీని టెస్ట్ చేస్తే ఇట్ ఈస్ బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. సో ఇది బేసిక్ డిఫరెన్స్ అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే యూరిన్ బీటా హెచ్సిజీ న్యాచురల్లీ అందుకని ఏంటంటే కొంచెం యూరిన్ బ్లడ్ టెస్ట్ కన్నా కొంచెం లెస్ సెన్సిటివ్గా ఉంటుంది. పీరియడ్ రెగ్యులర్గా వచ్చిన వాళ్ళల్లో ఎగ్ రిలీజ్ అవుతుంది అన్నమాట, అప్రాక్సిమేట్లీ మిడిల్ ఆఫ్ ద సైకిల్లో. అంటే 14 డేస్ బిఫోర్ ద నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ ఇస్ ఓవులేషన్ అవుతుంది. ఓవులేషన్ అయిన తర్వాత అప్రాక్సిమేట్లీ 1 వీక్ తర్వాత ఇంప్లాంటేషన్ అవుతుంది. ఇంప్లాంటేషన్ అయిన తర్వాత అప్రాక్సిమేట్గా 1 వీక్ అట్లా దాటితే కానీ మనకి బీటా హెచ్సిజీ అడిక్వేట్ లెవెల్స్లో కనిపించదు అన్నమాట. సో ఇదంతా టెస్ట్ ఎప్పుడు పాజిటివ్ వస్తుంది అన్నది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి సైకిల్ రెగ్యులారిటీని బట్టి, రెండోది ఏంటంటే ఈ టెస్ట్ సెన్సిటివిటీని బట్టి, అండ్ టైప్ ఆఫ్ టెస్ట్ యూరిన్ సీరమ్ అన్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఈ యూరిన్ టెస్ట్ క్యాన్ బి పాజిటివ్ ఈవెన్ పీరియడ్ మిస్ అవ్వకముందు కూడా. కొన్ని టెస్ట్ సెన్సిటివ్ ఇనఫ్గా ఉంటే ఎర్లీ మార్నింగ్ శాంపుల్లో ద టెస్ట్ క్యాన్ కమ్ పాజిటివ్ అన్నమాట. యూజువల్గా ఒక టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంటే చాలా వరకు ఆల్మోస్ట్ 99% ద టెస్ట్ మీన్స్ దట్ దెర్ ఇస్ అ ప్రెగ్నెన్సీ.
అది ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అని తెలుస్తుంది తప్ప క్వాలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అది బేబీ బాగుందా, ప్రెగ్నెన్సీ హెల్దీయా, ఒట్టి కెమికల్ ప్రెగ్నెన్సీయా, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ, ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకి ఆ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ వలన తెలియదు. ఒకవేళ పీరియడ్ మిస్ అవ్వకన్నా ముందే మీరు కనుక టెస్ట్ చేసుకుని అది నెగిటివ్ వస్తే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, ఆ టెస్ట్ మళ్ళీ ఒక 3-4 డేస్ అయ్యాక అట్లా మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈధర్ పీరియడ్ వచ్చేవారికన్నా లేకపోతే పాజిటివ్ కన్ఫర్మేషన్ వచ్చేవారికన్నా, ఈ రెండు ఎంతకీ రాకుండా పీరియడ్ రాలేదు పాజిటివ్ కన్ఫర్మేషన్ రాకపోతే ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ అ వీక్ సో మీ ఆబ్స్ట్రిషియన్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. టాప్ 10 ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ ఈ వీడియోలో చూసి మీ ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకోండి ఈ రోజే. ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్ నెంబర్ 1, స్పాటింగ్ అండ్ పొట్టలో నొప్పి. ఫెర్టిలైజ్ అయిన అండం గర్భసంచిలోకి చేరి అక్కడే ఉపరితలంలోనికి చొచ్చుకుని పోతుంది. తన స్థానాన్ని ఇక రానున్న లాంగ్ జర్నీ కోసం పటిష్టం చేసుకోవడం అన్నమాట. దీనినే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. ఫర్టిలైజేషన్ అంటే అండం వీర్యకణం కలిసిన మొదలు 6 రోజుల నుంచి 12 రోజుల దాకా ఎప్పుడైనా స్పాటింగ్ కావచ్చు. పీరియడ్ పొట్ట నొప్పి పోలిన క్రాంప్స్ కూడా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న అమ్మాయిలు దీనిని పీరియడ్ వచ్చిందేమో అని భయపడుతూ ఉంటారు కూడా. దీనితో పాటు తెల్లటి జిగట లాంటి డిశ్చార్జ్ కూడా ఉండొచ్చు. ఇందుకు కారణం గర్భసంచి గోడలు ప్రెగ్నెన్సీ కోసం కొంచెం మందంగా తయారు కావడమే. ఇక యోడిలో కూడా కొత్తగా సెల్స్ ఏర్పడతాయి. ఇవి ప్రెగ్నెన్సీని కాపాడేందుకు, ఇది ప్రెగ్నెన్సీ అంతా కొనసాగుతుంది. సో అలా కూడా డిశ్చార్జ్ అవుతుంది. ఇందుకు ఎలాంటి మందులు అవసరం ఉండదు, ఇది నేచురల్. కాకపోతే డిశ్చార్జ్ తో పాటు దురద, చెడు వాసన, మంట ఉంటే వైద్య సహాయం తప్పనిసరి. ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్ నెంబర్ 2, రొమ్ముల్లో మార్పులు. కన్సీవ్ కాగానే ప్రెగ్నెన్సీ కోసమే ప్రత్యేక హార్మోన్స్ మొదలవుతాయి. వీటి కారణంగా బ్రెస్ట్ లో తిమ్మిరిగా, నొప్పి, బరువుగా ఉన్నట్టు చనుమన చుట్టూ ఉండే నలుపు ప్రాంతం మరింత నల్లగా మారుతుంది. బ్రెస్ట్లు పరిమాణంలో పెరగడం నెమ్మదిగా ప్రెగ్నెన్సీ చివరి కంటా ఉంటాయి. ఇదంతా కూడా పుట్టబోయే బేబీకి పాలు సన్నద్ధమయ్యేందుకు అని గమనించాలి. ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్ నెంబర్ 3, అలసట, నిస్సత్తువ. ఈ రెండు ఒక్కసారిగా ఆవహిస్తాయి. కన్సీవ్ అయిన వారం తర్వాత ఈ లక్షణాలు తెలుస్తాయి. ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండడం, అలాగే బీపీ, షుగర్ లో కావడం, శరీరంలో బ్లడ్ వాల్యూమ్ పెరగడం, ఇవన్నీ నిస్సత్తువ వెనక కారణాలు. జస్ట్ రిలాక్స్, డోంట్ వర్రీ. ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్ నెంబర్ 4, వికారం, వాంతులు. ప్రెగ్నెన్సీ అంటేనే ముందు గుర్తుకొచ్చేది ఇదే లక్షణం కదా. కానీ యూనివర్సల్ గా అందరికీ ఈ లక్షణం ఉండదు. ఇంకో విషయం, మార్నింగ్ సిక్నెస్ అంటారు అని పేరుకే కానీ రోజంతా ఎప్పుడైనా వికారం, వాంతులు రెండు లేదా ఏ ఒక్కటి వేధించవచ్చు. ప్రెగ్నెన్సీలో ప్రత్యేకంగా ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ చలవే ఇది. అంతకుముందు ఇష్టమైన కొన్ని ఆహారాలను స్మెల్స్ ని చూస్తే భరించలేనంత అసహ్యం కావచ్చు. కొందరిలో అంటే అరుదుగా ఇవి ప్రెగ్నెన్సీ అంతటా ఉన్నా కూడా 13 లేదా 14వ వారానికి వెనకబడతాయి. వాంతులవుతున్నాయి కదా అని తినడం మానేస్తే మొత్తం మీద మోసం కావచ్చు. అందుకే ఏదో ఇష్టమైనది తాగుతూ తింటూ ఉండాలి. మరీ ఎక్కువ వాంతులుంటే వైద్య సలహా మేరకు మందులు వాడుకోవచ్చు. ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్ నెంబర్ 5, చాలా ఆబ్వియస్ లక్షణం పీరియడ్ మిస్ కావడం. అలాగని అన్ని కేసుల్లో అది ప్రెగ్నెన్సీ కాకపోవచ్చు. పీరియడ్ మిస్ కావడం వెనక అనేక కారణాలుంటాయి, కాబట్టి అవి రూల్అవుట్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీని హ్యాపీ అండ్ హెల్దీ చేసుకునేందుకు ప్రతి ప్రెగ్నెంట్ దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన ఐటమ్స్ కోసం హెచ్ఎంబి లివ్ అమెజాన్ ఆన్లైన్ స్టోర్ లో ఈ రోజే షాప్ చేయండి. చెక్ ది కామెంట్ బాక్స్ ఫర్ ద ఆన్లైన్ స్టోర్ లింక్. ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్ నెంబర్ 6, తరచూ చేయాల్సి వచ్చే వాష్రూమ్ విజిట్స్, యూరిన్ ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంది. ఇది చాలా మంది గర్భిణీల్లో 6 లేదా 8వ వారం నుంచి కావచ్చు. మూత్ర వ్యవస్థ ఇన్ఫెక్షన్స్ కావచ్చు కూడా. యూరిన్ ఎక్కువగా వస్తుందని నీళ్లు తాగడం ఆపకండి. ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్ నెంబర్ 7, మూడ్ స్వింగ్స్, అంటే బాగా మూడీగా ఉండడం. ఒకసారి బోలెడంత హ్యాపీగా, మరో క్షణంలో సాడ్ గా, ఇవి కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు కన్సీవ్ అయిన స్త్రీలు. ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్ నెంబర్ 8, హెడేక్స్. అకారణంగా వచ్చే మైల్డ్ తలనొప్పులు కూడా కొందరు గర్భిణీలు ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్ నెంబర్ 9,
బ్యాక్ పెయిన్, తలనొప్పి కొందరికైతే బ్యాక్ పెయిన్ ఇంకొందరికి. ఇలా ప్రతి ప్రెగ్నెంట్ కి ఎదురయ్యే ఎర్లీ ప్రెగ్నెన్సీ లక్షణాలు ఖచ్చితంగా ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్ నెంబర్ 10. సినిమాల్లో చూపిస్తారు కదా, కళ్ళు తిరిగి పడిపోగానే ఆమె నాడి పట్టి ఉట్టి మనిషి కాదు అని డాక్టర్ చెప్పడం, అలాగే కొందరు గర్భిణీలో ఫెయింట్ కావడం, డిజీగా అంటే తల తిప్పినట్టుగా ఉండడం, ఇదంతా కూడా బ్లడ్ ప్రెషర్ షుగర్ లెవెల్స్ లో కావడం వల్ల కావచ్చు. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.